ఉపరితల అవతరం ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. పెద్దపల్లి జిల్లా రంగంపల్లిలో అత్యధికంగా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంచిర్యాలలో 13, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 12 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లాలో 12 సెంటీమీటర్లు, నిజామాబాద్ యాదాద్రి భువనగిరి మల్కాజ్గిరిలో 11 సెంటీమీటర్లు, నారాయణపేట జిల్లా దామరగిద్దలో 10 సెంటీమీటర్లు, కరీంనగర్ కుమరంభీం జిల్లా కాగజ్ నగర్ లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, సిద్దిపేట, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. వరంగల్, మహబూబ్ నగర్, నల్లగొండ, వికారాబాద్, మెదక్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాలో ఓ మోస్తరు వాన పడింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సాయంత్రం 5 గంటలకు మొదలైన వాన రాత్రి 9 గంటల వరకు ఎడతెరిపి లేకుండా కురిసింది. వర్షాలకు సిరిసిల్ల జిల్లాలో పిడుగుపడి ఒకరు చనిపోయారు. ఆదిలాబాద్ జిల్లా జైనద్లో సాయంత్రం పనులు ముగించుకుని ఎడ్లబండిపైకి ఇంటికి వెళ్తూ వాగులో చిక్కుకున్న కుటుంబాన్ని స్థానికులు రక్షించారు. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు జిల్లాల్లో చెరువులు మత్తడి దూకుతున్నాయి.